हाई अंडी वेलकम टू अवर् चैनल रोजे नीन डीमार्ट व्लॉग शेयर चेस्ट ऑलरेडी नीन डीमार्ट वाल अंटिंचिन स्टार्टिंग स्टिकर चूपिंचानु 14 लोपुना किड्स नि तीसुकेल्कंडी ओकवेळ अनएक्सपेक्टेड गा तीसुकेल्पोते मात्रं पापं वाळ्ळनि बयट उंचेस्तुन्नारु मल्ली पिल्ललु तेलीक एदो ओकटि टच चेस्तू उंटारु इलांटि सिचुएशन्स लो पिल्ललनि अयिते तीसुकेल्कंडी सरे ई डीमार्ट व्लॉग वच्चेसि चूडंडी नेनैते सेकंड शेयर लो अन्नमाट प्लास्टिक ऐटम अयिते मनकि चाला मोडल्स उन्नायन्नमाट డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి కలెక్షన్స్ అవి కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది వాటర్ బాటిల్స్ అయితే ఇంకా బాగున్నాయి మనకి రీజనబుల్ ప్రైసెస్ లో కూడా వచ్చేని అన్నమాట ఇప్పుడు అందరం వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము ఎవరీ సమ్మర్ వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుని ఉంటాం కదా అక్కడ స్టీల్ కలర్ మూతలో కనిపించే అయితే 90 రూపాయస్ అండి ఆ ఒకటే చిన్నగా ఉన్న హెవీ కాస్ట్ అనిపిస్తనే గానీ మిగతా అన్ని మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఉన్నాయండి ఇంకా స్టీల్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి మనకి పూజా మందిరంలో సెట్ చేసుకునే ఉన్నాయి డోర్ మ్యాట్స్ అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి ఇంకా డోర్ మ్యాట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి టవల్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి అన్నమాట అలాంటి కూడా ఉన్నాయి కాస్ట్ కూడా అలానే ఉన్నాయండి 250 రేంజ్ నుంచి ఉన్నాయి కర్టెన్స్ ఇవన్నీ సెట్ల వైస్ వచ్చేని అన్నమాట ఇంకా మనకి జుప్కానస్ అంటార కదా మనకి ఇంట్లో ఏదైనా అకేషన్స్ అయినప్పుడు వేస్తారు కదా ఆ జుప్కానస్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేసేటప్పటికి మనకి నార్మల్ గా 19 రూపాయస్ నుంచి ప్రైస్ అన్నది స్టార్ట్ అయ్యిందండి 20 రూపాయస్ 100 రూపాయస్ 69 రూపాయస్ అలా ఉందన్నమాట ఇంకా ఇదేంటి ఇదైతే మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం మనకి మాక్సిమం ప్లాస్టిక్ ఐటమే కనిపిస్తూ ఉంటదండి థర్డ్ ఫ్లోర్ అనుకుంటా మేబీ మనకి ఏ టు జెడ్ మన కిచెన్ లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఆనియన్ కట్టర్ ఏంటి ఆయిల్ టిన్స్ అన్నమాట ప్లాస్టిక్ ఆయిల్ క్యాన్స్ వచ్చేని అవి కూడా ఉన్నాయి అన్నమాట అలా చాలా అంటే చాలా ఉన్నాయండి మనం వెతికి చూసుకోలే గానీ మనకి ఇంట్లో కావాల్సిబడే అన్నీ ఇక్కడే దొరికేస్తాయి రీజనబుల్ ప్రైసెస్ కి ఇప్పుడు ఇంకా సమ్మర్ మీదట కూలర్స్ ఇవి కూడా పెడుతున్నారండి ఆఫర్స్ లో ఉన్నాయి స్టాండ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట ఇంకా డోర్ మ్యాట్స్ లైతే అసలు చెప్పాల్సిన లేదు చాలా వెరైటీస్ వచ్చేని ఇంకా మనకి బ్లాంకెట్స్ ఉంటాయి కదా సాఫ్ట్ గా వచ్చే బ్లాంకెట్స్ అవి కూడా పర్లేదండి రీజనబుల్ ప్రైసెస్ గానే ఉన్నాయి అన్నమాట 500 అలా ఉంది కాస్ట్ అవి కూడా బాగున్నాయండి క్వాలిటీ వైస్ గా కూడా బాగున్నాయి అన్నమాట మనకి బైట్ అయితే ఆ క్వాలిటీకి ఆ కాస్ట్ కి అసలు రావు అన్నమాట ఇక్కడ ప్రైస్ అది కూడా మీకు చూపి ఇదేంటి కనిపిస్తూ ఉంటుంది అవి చూడండి ఇంకా మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు అనుకోండి ఇప్పుడు మనకి 6 టు 12 ఏ కదా లాక్ డౌన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనం ఎర్లీ మార్నింగ్ 6:30 7 ఆ టైం కల్లా అక్కడ ఉన్నాం అనుకోండి క్యూ ఉండట్లేదండి లైన్ ఏమి అదే ఒకవేళ మనం లేట్ గా రీచ్ అయినట్టే క్యూ ఉంటుందండి ఒక 8 అలా అయిపోయినా సరే క్యూ ఉంటుంది పెద్ద క్యూ అప్పుడైతే మాత్రం మనకు కష్టమైపోతుంది ఎర్లీగా వెళ్తే మాత్రం మన పని త్వరగా అయిపోతుంది ఇంకా బయటికి కూడా వచ్చేయొచ్చు అన్నమాట మళ్ళీ లోపలన జనం బయటికి వచ్చే వరకు బయట వాళ్ళని పంపించట్లేదండి చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారు వీళ్ళు కూడా మనం కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకుని వెళ్ళాలి శానిటైజర్ కూడా కంపల్సరీగా యూస్ చేయాలండి అది కూడా పట్టుకొని వెళ్ళాలి మనం గ్లౌజెస్ వేసుకుంటే ఇంకా మంచిది అనుకోండి ఎందుకంటే అన్నిటిని టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇంకా ఇవి వచ్చేసి చూడండి నైట్ వేర్ ఫ్యాన్స్ అవి అన్నమాట ఇవి కూడా పర్లేదండి రీజనబుల్ ప్రైస్ గానే ఉన్నాయి 200 అలా ఉన్నాయి అన్నమాట జీన్స్ ఫ్యాన్స్ అవి కూడా 300 నుంచి స్టార్ట్ అయినాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి జెంట్స్ వేర్ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ ఇన్ని ఉన్నాయి కిడ్స్ కి అయితే మాత్రం స్పెషల్ గా పెద్ద పెద్ద క్లాత్స్ లాంటివి ఏం లేవు పెద్ద పెద్ద ఫ్రాక్స్ అని జీన్స్ ఫ్యాన్స్ అని అలాంటివి ఏం లేవండి జస్ట్ నార్మల్ గా నైట్ వేర్ లాంటి టీ-షర్ట్స్ అని చిన్న చిన్న షార్ట్స్ అని అలాంటివి ఉన్నాయండి కిడ్స్ కి అయితే మాత్రం లేడీస్ కి అయితే మాత్రం టాప్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ గానే ఉన్నాయి టాప్స్ అది కూడా పర్వాలేదు మన రీజనబుల్ మనకి నచ్చిన టాప్ రీజనబుల్ గా అనిపిస్తే తీసుకోవచ్చు కొన్ని అలా ఉన్నాయి కొన్ని హై కాస్ట్ లో ఉన్నాయి అన్నమాట అవి కూడా సో ఇంకా ఇలాంటి ప్లేస్ ఈ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి లగేజ్ ఎంత క్యారీ చేసుకోవాలనుకుంటున్నాం దాని తగ్గట్టు క్యారీ బ్యాగ్స్ అయితే కంపల్సరీ పట్టుకెళ్ళడమే బెటర్ అండి ఈ నైటీస్ అన్నమాట ఇంకా ఇవన్నీ జెంట్స్ షార్ట్స్ ఇంకా ఇవైతే చూడండి లేడీస్ శాండిల్స్ అన్నమాట 349 ప్రైస్ లో ఉన్నాయి 279 ప్రైసెస్ లో కూడా ఉన్నాయి అన్నమాట
ఇంకా మనకి వాష్రూమ్ స్లిప్పర్స్ అవి కూడా ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవే స్లిప్పర్స్ ఉన్నాయి, జెంట్స్ స్లిప్పర్స్ షూస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. జెంట్స్ వాళ్ళకి కూడా శాండిల్స్ ఎక్కువ వెరైటీసే ఉన్నాయి. ఇంకా టెడ్డీ బీర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి బ్రాండెడ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బ్రాండెడ్ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడైతే కొన్ని కొన్ని. ఇంకా ఇవి చూడండి, క్యాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట, వెరైటీ క్యాప్స్ లాంటివి. ఇంకా కాటన్ వేర్ అవి కూడా బాగున్నాయండి. నైట్ వేర్సే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి ప్రిఫర్ చేస్తే మాత్రం. అది కూడా రీజనబుల్ ప్రైజెస్కే. కర్టెన్స్, బెడ్షీట్స్, ఈ సెట్స్ కూడా ఉన్నాయండి. మనం జాగ్రత్తగా చూసి ప్రిఫర్ చేసుకుంటే బాగానే ఉంటున్నాయన్నమాట క్వాలిటీ వైజ్గా కూడా. వీటిలో చాక్లెట్ మౌల్స్ అవి కూడా ఉన్నాయండి. ఇంకా మన పూల కుండీస్, హ్యాంగింగ్స్ చేసేవి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ బాటిల్స్ అయితే చూడండి, చూడ్డానికి అయితే క్లాస్గా ఉన్నాయి. వీటి కాస్ట్ కూడా 19 రూపీస్ అన్నమాట. ఈ పెద్దవి వచ్చేసేటప్పటికి 40 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయండి. ఈ చిన్నవి అయితే మాత్రం 20 రూపీసే అన్నమాట, అదే 19 రూపీస్ అన్నమాట. మనకి బాటిల్స్లో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కువ హెల్త్ పర్పస్ మీద ఏమంటే కాపర్ బాటిల్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అందరూ. ఎక్కడికో వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ అవి పెట్టవలసిన లేదు, ఇక్కడే ఉంటున్నాయండి. మనకి లగేజ్ బ్యాగ్స్ అవి కూడా బాగా దొరుకుతున్నాయండి ఇక్కడ. అసలు లగేజ్ బ్యాగ్స్లో కూడా వెరైటీస్ ఉంటున్నాయి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటున్నాయి. ఇంకా క్వాలిటీ కూడా బాగున్నాయి, ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించినాయి మాకైతే. జ్యూస్ చేసుకునే జ్యూసర్స్ అని ఇలాంటి ఐటమ్స్ అవి మాత్రం ఉన్నాయండి చాలా. మనం మొత్తం అంతా సెర్చ్ చేసుకుంటేనే కానీ తెలియట్లేదు, ఒక 2 టైమ్స్ అలా చూస్తేనే ఓకే అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడే, మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు అని ఒక ఐడియా వస్తుంది అన్నమాట మనకి. ఇంకా కిచెన్ సెట్స్, డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలానే. ప్లాస్టిక్ ప్లేట్స్ ఏంటి, మనకి బౌల్స్ ఏంటి, చిన్న చిన్నవి కప్స్, ఇంకా కొంచెం పింగాణి మోడల్లో కనిపించేవి అవైతే కొంచెం హీట్కి ఎక్కువ ఆగుతున్నాయండి. ఇప్పుడు వేడివేడిగా కాఫీ ఏంటి, మిల్క్ ఏంటి అవి ఇచ్చినప్పుడు వెంటనే చల్లారిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో పోస్తుంటే మాత్రం హీట్ ఎక్కువసేపు నిలబడుతుందండి కంపేర్ టు మనకి నార్మల్ వాటిల్తో కన్నా. సో ఇవి కూడా ప్రైజెస్ ఎలా అంటే 50 రూపీస్ అలా ఉన్నాయండి, 60 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి, 40 రూపీస్ కూడా ఉన్నాయి. 2 బాక్సెస్ వచ్చేసి 49 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. అంతా మనం చూస్ చేసుకునే దాని మీదే బేస్ అయిందండి. ఎక్కువ మనం చూస్ చేసుకుంటే రీజనబుల్ ప్రైజెస్కి మంచి క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్ అయితే మాత్రం మనకు దొరికేస్తుంది. ఇక్కడికైతే 14 ఇయర్స్ లోపు ఉన్న కిడ్స్ని అయితే మాత్రం అసలు తీసుకుని వెళ్ళకండి. ఫ్యామిలీలో కూడా ఒక 2 మెంబర్స్ని అలానే అలౌ చేస్తున్నారు. సో గ్రూప్ వైజ్గా ఫ్యామిలీతో వచ్చి వెళ్ళడం అన్నది ఇక్కడ కష్టమవుతుంది. ఒకే ఫ్యామిలీనా అని అడిగి ఆపేస్తున్నారనమాట. అది మన గురించే లేండి, వాళ్ళు కూడా ఆలోచించేది. సో ఇవన్నీ వాళ్ళకి కొంచెం మనం కూడా సహకరించాలన్నమాట, ఎందుకంటే మన గురించే కదా ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ తీసుకునేది. ఇంకా మనం ఇదేంటి క్లాత్స్ అది వేస్తూ ఉంటాం కదా, ఆ బిన్స్ కూడా ఉన్నాయన్నమాట, వాష్ చేయడానికి ముందుగా వేసి పెట్టుకునే క్లాత్స్ బిన్, బాస్కెట్స్ అని, ఫ్లవర్ పాట్స్ అని. మనం బయట వాటిలతో కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ ప్రైజెస్ అనేవి నిజంగానే రీజనబుల్గా ఉన్నాయండి. ఈ ఆనియన్ చాపర్స్లో వాటిలో కూడా ఉడ్డెన్ అవి ఉన్నాయి, కానీ మేము ప్లాస్టిక్వే ప్రిఫర్ చేసామన్నమాట. ఇంకా మనకి డబ్బాలు అవి కూడా సెట్ల వైజ్ వచ్చేసినాయి అన్నమాట. ఆయిల్ క్యాన్స్లో లాంగ్వి ఉన్నాయి, ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఫ్యాన్స్, కూలర్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ వచ్చినాయండి. జుబ్కానస్ ఇవైతే మాత్రం కాస్ట్ ఎలా ఉన్నాయంటే 1100 అలా ఉన్నాయండి. డోర్ మ్యాట్స్ వచ్చేసేటప్పటికి 200 నుంచి కాస్ట్ స్టార్ట్ అయిందన్నమాట. టవల్స్ అయితే 150 దగ్గర నుంచి స్టార్ట్ అయినాయండి. కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అయితే 19 రూపీస్ నుంచి, ప్లాస్టిక్ అయితే మాత్రం 19 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.